హాయ్ అండి, ఈరోజు నేను బ్లెండర్ గురించి కొన్ని విషయాలని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ బ్లెండర్ నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఈ బ్లెండర్కి ముందు నేను ప్రెస్టీజ్ బ్లెండర్ కూడా చూశాను. అవి రివ్యూస్ అయితే అసలు బాగాలేవు. ఒక 1 మంత్ తర్వాత లీక్ అవుతుంది అని రివ్యూస్లో ఉంది. అందుకోసం నేను ఇది ఆర్డర్ చేశాను. ఈ బ్లెండర్ ఆర్డర్ చేసుకునే ముందు కూడా నేను రివ్యూస్ చూశాను. ఇదైతే 4 స్టార్స్ ఉంది. ఈ బ్లెండర్ తీసుకున్న చాలామంది కూడా ఇది బాగా పనిచేస్తుంది అని చెప్పారు. ప్రెస్టీజ్ బ్లెండర్ రేట్ వచ్చేసి 2500 ఉంది. దీని రేట్ వచ్చేసి 2200 ఉంది. డిఫరెన్స్ ఏం లేకపోయినా కానీ మనం యూజ్ చేసేటప్పుడైతే గినా ఇది కొంచెం బెటర్గా ఉంది అని రివ్యూస్లో ఉంటే నేను ఇది మాత్రమే ఆర్డర్ చేశాను. లేకపోతే నేను స్టార్టింగ్ అయితే ఎంతసేపు ప్రెస్టీజ్ అయితే బాగుంటుందనే ఒక ఫీలింగ్లో ఉండేదని ఎక్కువగా నేను ప్రెస్టీజ్ అయితే బేసిక్గా కుక్కర్ ఇలాంటివి చాలా ఐటమ్స్ కూడా బాగా పనిచేస్తాయి కదా, ఇది కూడా బాగా పనిచేస్తుందని ఉద్దేశంతో నేను చూశాను. కానీ అది రివ్యూస్ బాగాలేవని ఇది ఆర్డర్ చేశాను. ఒకసారి మనం ఆర్డర్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత రిటర్న్ అనేది అయితే ఇవ్వలేము. రీప్లేస్మెంట్ ఉంది. ఏదైనా డ్యామేజ్ కానీ ఇంకేదైనా రిపేర్ కానీ అలా వస్తే కానీ 1 ఇయర్ వారంటీ ఇచ్చాడు. చూడ్డానికైతే కంటైనర్స్ అవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మోటార్ కూడా బాగా అనిపించింది. చూడడానికి లుక్ అయితే బాగుంది. ఏదైనా మనం పౌడర్ వేసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కారపొడి అలాంటివి వేసుకునే అంత ఈజీగా మెత్తగా అవ్వలేదు. నాకైతే మిక్సీ చాలా బెటర్ ఏమో అనిపించింది. ఇవి బాగా మనకి యూజ్ అయ్యేది అయితే మిల్క్ షేక్, మనం కర్డ్ని కూడా ఒక్కోసారి షేక్ చేసుకొని తాగుతూ ఉంటుంటే అలాంటి వాటికి టమోటా ప్యూరీ ఇవన్నిటికైతే బాగా యూజ్ అవుతుంది. ఇదైతే 400 వాట్స్. అదే ఇది మనకి మిక్సీ అయితే 750 అనుకుంటా. మనకి అదైతే చాలా అంటే చాలా తొందరగా మెత్తగా అయిపోతాయి. ఇదైతే ఓన్లీ మిల్క్ షేక్, టమాటో ప్యూరీ వీటన్నిటికీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే మనం కిచెన్లో పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎక్కువ స్థలం అనేది ఆక్రమించదు. కొంతమంది డిఫరెంట్ జ్యూస్లు అనేవి తాగుతూ ఉంటారు హెల్త్ బాగుండడం కోసం. అలాంటి వాటికైతే చాలా బాగా యూజ్ అవుతుంది. మనం గ్రైండ్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవడానికి కూడా ఒక మూతలు అనేవి ఇచ్చాడు. అంటే సపరేట్గా మనం వేరే కంటైనర్లో వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇలా మూతలు పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఈ బ్లెండర్ చూసిన తర్వాత మీకేమనిపించిందో నాకు కామెంట్ చేయండి. నాకైతే అసలు నచ్చలేదు. కానీ తెప్పించాం కాబట్టి మనం రిటర్న్ చేయలేము. ఖచ్చితంగా యూజ్ చేసుకోవాల్సిందే. నాకు బాగా యూజ్ అయ్యేది అయితే మిల్క్ షేక్, బనానా జ్యూస్ ఇలాంటి వాటికైతే బాగా యూజ్ అవుతుంది. కిచెన్లో కూడా స్పేస్ అనేది ఆక్రమించదు కాబట్టి ఓకే ఓకే అనిపించింది. ఏమంత రేటు కూడా కాదు కాబట్టి ఓకే బెటర్. ఈ బ్లెండర్ తెప్పించి నేను 1 మంత్ అవుతుంది. ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. చూద్దాం ఇక మీదట ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో తెలీదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా పౌడర్స్ అన్నీ వేసుకోవచ్చని ఇక్కడ దీనిపైన మనకి ఫోటో అనేది పెట్టాడు. ఏమంత మెత్తగా అయితే అవ్వవు. నేను ట్రై చేశాను, నాకైతే నచ్చలేదు అసలు. దోశ చట్నీకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ బ్లెండరు. అలాగే క్లీనింగ్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా కొత్తగా ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఇవన్నీ కొంచెం ఆలోచించి ఆర్డర్ చేసుకోండి. మీకు ఎంతవరకు యూజ్ అవుతుందో దాన్ని బట్టి ఆర్డర్ చేసుకుంటే మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది.